హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వెనుకపాల్. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ నేవీ నుంచి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఫైర్ మ్యాన్, టెలిఫోన్ ఆపరేటరు, కుక్కు, ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులు, ఇలా చాలా రకాల పోస్టులు అనేవి నోటిఫికేషన్ లో ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు, అలాగే అబ్బాయిలు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. కేవలం ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు ఉండవు. అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాంపిటీషన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. 1:25 రేషియోలో కాంపిటీషన్ అనేది ఉంటుంది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ రావు. కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎంటీఎస్, ఎటెండర్ ఇటువంటి పోస్టులకి నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కో పోస్ట్కి ఎన్నో వందల మంది పోటీ పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్కో పోస్ట్కి కేవలం 25 మంది మాత్రమే పోటీ పడతారు. మీ లక్ బాగుండి, మీ కనుక హాల్ టికెట్ వచ్చినట్టయితే అతి తక్కువ కాంపిటీషన్తో పోటీ పడి ఒక మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 25,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రం ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోండి. డిఫెన్స్ సెక్టార్లో ఫిజికల్ టెస్టులు లేకుండా, హైటు వెయిటు లాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమీ అడగకుండా నోటిఫికేషన్స్ అనేవి చాలా చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ని తెలియజేయండి. పోస్టుల వారీగా వేకెన్సీ వివరాలు చూసినట్టయితే మల్టీటాస్కింగ్ స్టాఫ్ మినిస్టీరియల్ విభాగంలో 12 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్ మాలి 4 పోస్టులు, ఎంటీఎస్ వార్డు సహాయక 1 పోస్టు, మెకానిక్ స్కిల్డ్ 3 పోస్టులు ఉన్నాయి, కుక్కు 4 పోస్టులు ఉన్నాయి, ఫైర్మ్యాన్ 2 పోస్టులు ఉన్నాయి, టెలిఫోన్ ఆపరేటర్ 3 పోస్టులు ఉన్నాయి, అలాగే ట్రేడ్స్ మ్యాన్ మేట్ 31 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే మల్టీటాస్కింగ్ స్టాఫ్ మినిస్టీరియల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే వార్డు సహాయక పోస్టులకి కూడా 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లస్కర్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్విమ్మింగ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగే 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఎంటీఎస్ మాలి పోస్టులకి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే కుక్కు పోస్టులకి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ తో పాటు కుకింగ్ ట్రేడ్ లో 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే కుక్కు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టెలిఫోన్ ఆపరేటర్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ లో ఇంగ్లీష్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ గా కలిగి ఉండాలి. అలాగే పీబీఎక్స్, ఈపీబీఎక్స్ బోర్డ్స్ ని హ్యాండిల్ చేసే సామర్థ్యం అనేది ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అలాగే ఫైర్మ్యాన్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ ఫైర్మ్యాన్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అడిగారు. కేవలం ఈ ఫైర్మ్యాన్ పోస్టులకు మాత్రమే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ ఫైర్మ్యాన్ పోస్టులకు మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అడిగారు. హైట్ వితౌట్ షూస్ మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 81.50 సెంటీమీటర్స్ ఉండాలి. ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ 85 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అలాగే వెయిట్ మినిమం 50 కేజెస్ ఉండాలి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి హైట్ విషయంలో 2.5 సెంటీమీటర్స్ వరకు కూడా రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అలాగే ఈ ఫైర్మ్యాన్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ట్రేడ్స్ మ్యాన్ పోస్టులకి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ తో పాటు ఏ ట్రేడ్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ లో అప్రెంటిస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కేవలం ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇంగ్లీషు, హిందీ 2 లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీరు ఏ రకంగా ఆ డ్యూటీస్ ని పెర్ఫామ్ చేస్తారు అనే అంశాన్ని ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో చూస్తారు. ఫైర్మ్యాన్ పోస్టులకు మాత్రం రిటర్న్ ఎగ్జామినేషన్ తో పాటు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంటుంది అంటే కంప్లీట్ గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్కులకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్కులు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులు, అలాగే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి మీకు ఎంత పరిజ్ఞానం ఉంది అనే అంశాలకి సంబంధించి 40 మార్కులకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మొత్తం 100 మార్కులకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది.
రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనే వివరాల్ని మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. ఈ వివరాలు అఫీషియల్ వెబ్సైట్లోకి రాగానే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మరొక 2 రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఆన్లైన్లో ఏ రకంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనే వివరాలు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 22 రోజుల వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీరు చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.